ఆంధ్రప్రదేశ్లో జూన్ ఇరవై తేదీ వరకు కర్ఫ్యూను పొడిగించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో నిర్వహించిన సమావేశానంతరం కర్ఫ్యూను జూన్ ఇరవై తేదీ వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు జూన్ పది వరకు కర్ఫ్యూ అమలు చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూకు సడలింపు ఇచ్చింది ప్రతిరోజు ఇరవై వేలకు అటుగా ఇటుగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకున్నారు ఇరవై మందికి మించి శుభకార్యాలు నిర్వహించిన సందర్భంలోనూ భారీ జరిమానాలు విధించారు ఈ కర్ఫ్యూ నిబంధనలు కరోనా కేసుల సంఖ్య తగ్గడానికి చాలా ఉపయోగపడ్డాయి గత కొన్ని రోజులుగా పదిహేను వేలకు దిగువగా కేసులు ఉండడం గత రెండు మూడు రోజులుగా పదివేల కన్నా తక్కువగా కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు జూన్ ఇరవై తేదీ వరకు కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే కర్ఫ్యూ సమయ పాలనలో కాస్త సడలింపు ఇచ్చింది ఇప్పటివరకు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని మధ్యాహ్నం రెండు వరకు పెంచింది ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు కొనసాగించాలని నిర్ణయించింది కరోనా కేసులు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేయకుండా కేవలం మరో రెండు గంటల పాటు సడలింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని వర్గాల వారు ఆమోదాన్ని వ్యక్తం చేస్తున్నారు కర్ఫ్యూ కొనసాగింపు కరోనాను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు ఉపయోగపడుతోందని భావిస్తున్నారు హాయ్ ఎవ్రీవన్ నా పేరు మౌర్య సిద్ధవరం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ నేను మిష నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్